నందమూరి తారకరత్న పెద్ద కర్మ ఇన్విటేషన్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో కొంచెం హీట్ని పెంచే ప్రయత్నం చేస్తాం. దాదాపుగా తారకరత్న కుప్పకూలిన రోజు నుంచి ఆయన వార్తల్లో ఉంటూనే ఉన్నాడు రకరకాల పద్ధతుల్లో. అంటే పొలిటికల్ గేమ్ నడుస్తోంది. ఆయన మరణం నేపథ్యంలో, ఆయన కుప్పకూలిన నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైసీపీ రెండు తమ తమ రాజకీయ క్రీడలు మొదలుపెట్టేశాయి. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, అవతల తారకరత్న వైఫ్ వైపు నుంచి బంధువు విజయసాయిరెడ్డి కావటం, ఆయన ఈ ఫ్యామిలీ సెటిల్మెంట్ గురించిన ఆందోళన పట్టడం, దాని గురించి అక్కడ హాస్పిటల్కి వెళ్ళటం, ఆయన బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పడం, ఆ తర్వాత తారకరత్న మరణించిన తర్వాత ఆ రెండు రోజులు అక్కడే ఉండటం, ఆయన చంద్రబాబుతో వీళ్ళందరితోనూ సన్నిహితంగా తిరగటం, దీంతో అతనికి ఎక్కడో రిఫ్ట్ ఉంది వైసీపీలో, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అనే ఒక సిగ్నల్ చాలామంది ఇచ్చారు. అయితే నిజానికి ఆ ఫ్యామిలీకి నందమూరి కుటుంబం యొక్క ఆసరా కల్పింపజేయటం కోసం చంద్రబాబుతోనూ బాలకృష్ణతోనూ ఆయన టాక్స్ జరిపాడు. తారకరత్న ఉండగానే కొంత వారి మధ్య సయోధ్య లేని విషయం మనకు అర్థమైంది. మోహన్ కృష్ణ గారు మోకిలా ఇంటికి వెళ్లకుండా ఛాంబర్కి వచ్చి చూడటం, అంటే చంద్రబాబు నాయుడు గారు కనుక కల్పించుకుంటే డెఫినెట్గా ఇష్యూ సెటిల్ అవుతుంది. కానీ ఇంకా కన్విన్స్ అయినట్టుగా కనిపించడం లేదు మోహన్ కృష్ణ గారు. ఎందుకంటే ఈ ఇన్విటేషన్లో, పెద్ద కర్మ ఇన్విటేషన్లో ఆయన పేరు ప్రస్తావించలేదు. అలాగే బాలకృష్ణ గారి పేరు, విజయసాయిరెడ్డి గారి పేరు మాత్రమే ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ఆయన ఉండగా తీసినటువంటి ఫోటోగ్రాఫ్సే దాని మీద వేశారు. బహుశా చివరి మెమరీస్ అనే ఉద్దేశంతో వేసుండొచ్చు. ఆయన ఈ యాక్టివిటీలో ఉండగా జరిగింది అనేది జనాలకు రిజిస్టర్ కావడం కోసం కూడా చేసుండొచ్చు. ఇది తెలుగుదేశం పార్టీకి రిజిస్టర్ చేయటమే అని అనుకుంటే, విజయసాయిరెడ్డి గారు హాజరవటం, ఇక్కడికి తెలుగుదేశం శ్రేణులు వస్తాయి అని అనుకుంటే, చిన్న ఆడిటోరియం, అది 1000 మంది పడతారు, ఆ చిన్న ఆడిటోరియంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే, విజయసాయిరెడ్డికి వాళ్ళకి మధ్య ఏదైనా సంభాషణలు జరుగుతాయా, ఈ క్యూరియాసిటీ పెరిగిపోయింది. చనిపోయిన వ్యక్తి తాలూకా ఆ కుటుంబం ఎలా సెటిల్ అవుతుంది ఆ గొడవ కంటే కూడా ఈ ఇన్విటేషన్ రాజకీయ ప్రకంపనలు పుట్టించేదిగా నడుస్తోంది. దాని మీద డిస్కషన్స్ అన్నీ కూడా దాదాపుగా విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి దూరం జరిగినట్టుగా ఒక రకమైన నిర్ధారణలకు వచ్చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఆయన ఇటువైపు, అంటే లక్ష్మీపార్వతి గారు చాలా సీరియస్గా మాట్లాడింది ఆవిడ, అంటే ఆ రోజే చనిపోయాడు అతను, వాళ్ళని క్షోభ పెట్టారు, ఇంతకాలం క్షోభ పెట్టి ఇంతకాలం హోల్డ్ చేశారు ఆ మరణాన్ని అని చెప్పి ఆవిడ మాట్లాడారు చాలా అగ్రెసివ్గా. దాన్ని అప్రిషియేట్ చేశారు అందరూ వైసీపీ శ్రేణులు. ఇది ఎలా ఉందంటే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు ఇక్కడ లక్ష్మీపార్వతి గారు చాలా పాజిటివ్గా మాట్లాడారు. అంటే వైఎస్ఆర్ కూడా చాలా పెద్ద నాయకుడు, ఆల్రెడీ జిల్లాకి పేరు పెట్టారు కదా, ఆ పేరు తీసేయటం వలన వచ్చినటువంటి నష్టమేం లేదు, వైఎస్ఆర్ చేసినటువంటి సేవలకి గుర్తింపుగా పర్టికులర్గా ఆయన డాక్టర్ కూడా కావటం, హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం అనేది వివాదం చేయతగని వ్యవహారము అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ. యువతల వైపు ఎన్టీఆర్ పేరు తీసేయటాన్ని సెంటిమెంటలైజ్ చేసి దాన్ని ఇష్యూ చేసి గొడవ చేయాలని చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు వీళ్ళందరూ. లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇంక్లూడింగ్ తారకరత్న కావచ్చు, లేకపోతే కళ్యాణరామ్ కావచ్చు, వీళ్ళందరూ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అగ్రెసివ్గా మాట్లాడకుండా ఉన్నది ఇద్దరే, ఒకటి లక్ష్మీపార్వతి, రెండు జూనియర్ ఎన్టీఆర్. వాళ్ళిద్దరి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారు. దాడి చేసి చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళిద్దరిని తెగనాడారు జనం ముందు, మీడియా ముందు. దీనికి పార్టీ నాయకత్వం ఆశీస్సులు డెఫినెట్గా ఉండి ఉంటాయి, లేకుండా అలా బహిరంగంగా స్టేట్మెంట్లు ఇవ్వరు వాళ్ళు. సో ఆల్రెడీ ఒక గ్యాప్ నడుస్తోంది, ఈ గందరగోళం ఉంది అక్కడ. దాదాపు అదే సీన్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి ఆ గందరగోళం కనిపిస్తే, ఇప్పుడు వైసీపీ నుంచి కనిపిస్తుంది. లక్ష్మీపార్వతిని ఓకే చేసి వాళ్ళు రహస్యంగా విజయసాయిరెడ్డి మీద కామెంట్స్ చేస్తున్నారు. ఇది పార్టీ నాయకత్వం దృష్టిలో లేకుండా జరిగే అవకాశం లేదు. ఈ పుకార్లు, సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి పుకార్ల వెనకాల వైసీపీ నాయకత్వం డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు నిజంగానే విజయసాయిరెడ్డి కష్టాల్లో ఉన్నాడా వైసీపీలో అనేటువంటి డిస్కషన్కి ఊతమిస్తూ ఇందులో ఆయన పేరు వేయటము, తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ఉన్న తారకరత్న ఫోటోలు వేయటం, బాలకృష్ణ గారు అలాగే విజయసాయిరెడ్డి గారు అని చెప్పి ఆ ఇన్విటేషన్లో వేయటం, దీన్ని ఆధారం చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పుకార్లను బేస్ చేసుకుని
ఇంకో కాన్స్పిరసీ థియరీ మార్కెట్లో సర్కులేషన్లో ఉంది. దాదాపు ఆల్మోస్ట్ విజయసాయిరెడ్డి గారు ఎగ్జిట్ అవుతున్నారు వైసీపీ నుంచి, మేబీ ఆయన టీడీపీ చేర్దాం పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. నిన్న మొన్న కన్నా లక్ష్మీనారాయణ గారు వెళ్ళినట్టు, ఆయన కూడా వైఎస్ఆర్ గారి ఒకనాటి నమ్మిన బంటు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం బీజేపీ నుంచి, బీజేపీ తెలుగుదేశాన్ని శత్రువుగా చూస్తున్నటువంటి సందర్భంలో దానిలో నుంచి దీనిలోకి షిఫ్ట్ అయ్యాడు. ఇదొక సెన్సేషన్. అంటే ఆయన బీజేపీ నుంచి, కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ నుంచి టీడీపీకి రావటం వెనకాల అంటే జనసేనకు వెళతాడు అనే ప్రచారం జరిగింది. జనసేనలోకి వెడితే అది బీజేపీ నుంచి ఒక డోర్లోంచి బయటకు వచ్చి ఇంకో డోర్లోంచి ప్రవేశించడమే అవుతుంది అని అనుకుని టీడీపీలో చేరాడా? అంటే జనసేనకి బీజేపీకి మధ్య సంబంధాలు బాగుండి టీడీపీకి జనసేనకి గ్యాప్ మొదలైందా? మొన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి కామెంట్లు ఈ బ్యాక్డ్రాప్లో ఈయన కావాలని టీడీపీలోకి వచ్చాడా అనే చర్చ ఒకటి జరుగుతోంది. సో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావటం దాదాపు ఖాయమని చేగొండ అర్రాం జోగయ్య లాంటి వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఓపెన్గానే. ఇటువంటి సందర్భంలో విజయసాయిరెడ్డి టీడీపీలో చేరి ఏం చేస్తాడు అనేది ఒక ప్రశ్న. టీడీపీలో అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా టీడీపీకి చేసేది ఏం లేదు అని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం జరగబోతోంది పొలిటికల్గా? ఇప్పుడు ఎట్లాగూ జంప్స్ ఉంటాయి ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు. సహజంగానే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళటం ఉంటుంది. అయితే ఈసారి ఈ చేరికలు తీసివేతలకి మరణాలు నేపథ్యంగా మారటం అనేది ఒక విశేషం. ఆ విశేషాన్ని ఇప్పుడు మనం మరొకసారి తారకరత్న గారి పెద్ద కర్మ సందర్భంగా చూడబోతున్నాం.